Hello friends, welcome to our channel. Main motto of our channel is stop visiting MeSeva and Netcafe for every time and your possibilities by using your smartphone and save your money. Google Chrome లేదా బ్రౌజర్ ఓపెన్ చేసి త్రీ డాట్స్ పైన క్లిక్ ఇచ్చి ఇక్కడ డెస్క్టాప్ సైట్ అని ఉంది కదా, సో ఆ చెక్ బాక్స్ పైన క్లిక్ చేస్తే మీకు ఏ విధంగా అయితే ల్యాప్టాప్లో సిస్టంలో ఓపెన్ అవుతుందో అదే విధంగా స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీరు జేపీఈజీ ఆప్టిమైజర్ ఈజీఎఫ్ అని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఎంటర్ చేశాక మీరు లాగిన్ అవ్వండి. సో మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు జేపీఈజీ ఇమేజ్ ఆప్టిమైజర్ ఈజీఎఫ్ అని. సో ఇది సైట్. సో కావాలంటే మీకు లింక్ డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. సో నెక్స్ట్ ఇక్కడ మీకు అప్లోడ్ ఆప్టిమైజ్ ఇమేజెస్ అని అయితే కనబడుతుంది. సో నెక్స్ట్ మీకు కింద సపోర్టెడ్ ఫైల్స్ అయితే కనబడుతుంది. సో జేపీజీ జేపీఈజీ రెండు ఫైల్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో మ్యాక్సిమం 35 MB వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. సో అక్కడ మీరు చూస్ ఫైల్ అని ఉంది కదా, సో దానిపైన క్లిక్ ఇవ్వండి. సో మీరు ఏదైతే కంప్రెస్ చేయాలనుకుంటున్నారో సో ఆ ఇమేజ్ లేదా ఫైల్ అయితే చూజ్ చేసుకోండి. సో చూజ్ చేశాక నెక్స్ట్ మీరు అప్లోడ్ పైన క్లిక్ చేయండి. సో అప్లోడ్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఫైల్ అయితే ఓపెన్ అవుతుంది. సో నేను ఇక్కడ నార్మల్ ఒక ఆధార్ కార్డ్ అయితే తీసుకున్నాను. సో వాటి సైజ్ చూడొచ్చు మీరు 12.35 KB ఉంది. సో పిక్సెల్ అండ్ విడ్త్ కూడా ఉంది చూడొచ్చు మీరు. సో కింద ఆప్టిమైజేషన్ మెథడ్ అని ఉంది కదా, సో అక్కడ మీకు ఫిట్ ఇన్ ఫైల్ సైజ్ అయితే కనబడుతుంది. సో అక్కడ నేను 6 KB ఇచ్చి ఆ చెక్ బాక్స్ పైన క్లిక్ చేసి ఆప్టిమైజ్ ఇమేజ్ అయితే ప్రెస్ చేశాను. సో ఇక్కడ మీకు సో 6 MB కన్వర్ట్ అయింది కదా చూడొచ్చు మీరు ఇక్కడ. సో ఇక్కడ రైట్ సైడ్లో సేవ్ అని ఉంది కదా, సో సేవ్ పైన క్లిక్ చేస్తే మీకు ఇమేజ్ అనేది కంప్రెస్డ్ ఇమేజ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్ చేయండి, మీరు చేసి ఓపెన్ చేసి చూడొచ్చు. సో నెక్స్ట్ మీకు ఇక్కడ చాలా అయితే ఉన్నాయి ఆప్షన్స్, క్రాప్ చేయ రీసైజ్ కూడా చేయొచ్చు. సో రీసైజ్ అనేది మీకు విడ్త్ అండ్ హైట్ అడ్జస్ట్ చేయాల్సింది ఉంటుంది కదా, సో అప్పుడు మీరు ఇది అయితే చాలా యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఆప్టిమైజ్, నెక్స్ట్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి, ఓవర్లే కూడా ఉంది. సో రెండు ఇమేజెస్ ఏదైనా ఓవర్లే కూడా చేయొచ్చు. సో మీరు గిఫ్ట్కి కన్వర్ట్ చేయొచ్చు లేదా వెబ్కి కూడా ఫార్మాట్లో ఇది సపోర్ట్ చేస్తుంది. ఇది మీకు మ్యాక్సిమం గవర్నమెంట్ ఎగ్జామ్స్కి, ఇస్రో లేదా డిఆర్డిఓకి వాళ్ళు స్పెసిఫిక్గా సైన్ ఈ ఫోటో సైజ్ అయితే ఆస్పెక్ట్ రేషియో విడ్త్ అండ్ హైట్ పర్టికులర్గా అడుగుతారు. సో మ్యాక్సిమం అయితే చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ మీకు నెక్స్ట్ ఇంకో ఇమేజ్ కూడా అప్లోడ్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ నేను ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో సెలెక్ట్ చేశాను. సో ఫైల్ సైజ్ వచ్చేసి 9 KB ఉంది. నెక్స్ట్ విడ్త్ అండ్ హైట్ కూడా ఉంది చూడొచ్చు మీరు. మీకు ఇక్కడ క్రాప్ చూడొచ్చు. సో మీకు ఎంత క్రాప్ కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యాక్సెప్ట్ రేషియో కూడా కింద ఉంది. సో డైరెక్ట్ కావాలి అంటే ఆ యాక్సెప్ట్ రేషియో కూడా తీసుకోవచ్చు, లేదా మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకుంటా అంటే సో మాన్యువల్గా అడ్జస్ట్ చేయొచ్చు. ఆ బటన్స్ లాస్ట్ బటన్స్ పైన డ్రాగ్ చేస్తే అడ్జస్ట్ అనేది అవుతుంది. మీరు క్రాప్ అడ్జస్ట్ చేశాక క్రాప్ ఇమేజ్ అయితే క్లిక్ చేయండి. సో క్రాప్ ఇమేజ్ పైన క్లిక్ చేస్తే మీకు ఇమేజ్ అయితే క్రాప్డ్ ఇమేజ్ అయితే వస్తుంది ఇక్కడ చూడొచ్చు మీరు. సో విడ్త్ అండ్ హైట్ రిడ్యూస్ అయింది మీరు చూడొచ్చు. సో నెక్స్ట్ మీకు రీసైజ్ అనేది ఎలా చేయాలో చూపెడతాను. సో రీసైజ్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు కింద విడ్త్ అండ్ హైట్ అయితే ఉంది. మీరు విడ్త్ అండ్ హైట్ దగ్గర 320 విడ్త్ ఇచ్చాను. సో హైట్ చూడండి 150 ఇచ్చాను. సో హైట్ ఇచ్చాక నెక్స్ట్ రీసైజ్ ఇమేజ్ అయితే క్లిక్ చేయండి. సో రీసైజ్ ఇమేజ్ పైన క్లిక్ చేస్తే సో మీకు ఫైల్ అనేది 6 KBకి కంప్రెస్ అయింది. నెక్స్ట్ మీరు ఇచ్చిన విడ్త్ అండ్ హైట్లోకి అయితే కన్వర్ట్ అయింది. సో ఇది మ్యాక్సిమం సిగ్నేచర్స్కి దానికి అయితే చాలా యూస్ అవుతుంది. సో నెక్స్ట్ సేవ్ పైన క్లిక్ చేస్తే మీకు సేవ్ అనేది అవుతుంది. యూ రెడ్ యూజర్ లైట్ ఇది కూడా కంప్రెసర్ గురించే, సో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో ఇక్కడ నేను ఒక ఫోటో అయితే చూజ్ చేస్తున్నాను చేయండి. చూజ్ చేసి సో దాని కేబీ 23 అనేది ఉంది. సో నేను దాన్ని ఒక 10 KBకి రిడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. సో 10 KB అని ఇవ్వండి, స్టార్ట్ చేయండి. సో స్టార్ట్ చేస్తే మీకు ఫైల్ అనేది కంప్రెస్ అయింది, 9 KBకి కంప్రెస్ అయింది. సో మీరు మీ రీసెంట్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లోజ్ చేసుకొని మీ గ్యాలరీకి వెళ్ళి చూడండి. సో చూస్తే మీకు ఈ కంప్రెస్డ్ ఫైల్ అనేది అయితే రీసెంట్లో కనబడుతుంది. మీకు కంప్రెస్డ్ ఇమేజెస్ అయితే చూపెడతాను. సో దాని డీటెయిల్ చూడండి. మీకు ఫర్దర్గా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ బిలో. మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ బిలో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆన్ బెల్ ఐకాన్.